హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం ఇంకొక హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సాలన్ తయారు చేయడం చూద్దాం. ఈ మిరపకాయల కర్రీని లావుగా ఉన్న మిరపకాయలతో తయారు చేస్తారు. మిర్చికా సాలన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మిర్చి 1/2 కేజీ, ఉల్లిపాయలు 1 కప్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు 5 రెక్కలు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుని వేయించుకోవాలి. వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలని 1-5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1-5 రెక్కల చింతపండుని కడిగి వేసుకోవాలి. తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇలా లావుపాటి మిర్చీలను తీసుకుని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. అస్సలు కారం వద్దు అనుకునే వాళ్ళైతే వాటిలోంచి గింజలు కూడా తీసేసుకోవచ్చు. ఇలా అన్నింటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న మిర్చీలను తీసుకొని వేయించుకోవాలి. మిర్చీలను అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ పేస్ట్ని 1-10 నిమిషాల పాటు సిమ్లో ఆయిల్లో వేగనివ్వాలి. దీంట్లోంచి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో 1.5 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. గ్రేవీ కోసం మనకు కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ జార్ని కడిగి ఆ వాటర్ వేసుకుందాము. దీన్నంతా 1-5 నిమిషాల పాటు మరగనివ్వాలి. పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాము. గ్రేవీ చిక్కబడుతుంది కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిర్చీలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా మిర్చికా సాలన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీ, రోటీ, ప్లెయిన్ రైస్లో కానీ లేదా బిర్యానీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.